అభివృద్ధి की మారుమోగె పరిస్థితి వచ్చింది అనేక రంగాలు ఒక పక్క మీరు చూస్తే ఒకటి రెండు రంగాలు కాదు ట్రాన్స్పోర్ట్ గాని భూములలు పెరగడం గాని వ్యాపారాలు గాని ఇవన్నీ కూడా పెరిగి అంగేరి సమస్యతే ఆడ పని చేసే పిల్లలు కూడా వచ్చి చేస్తున్నారు అవన్నీ పెరిగాయని ఆ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పే పరిస్థితి వచ్చింది దీని వల్ల మీరు చూస్తే 56 వేల కోట్ల రూపాయలు జీఎస్టీ గాని సేల్స్ ట్యాక్స్ గాని వచ్చాయి అదే కాకుండా ఇంకా ఇండైరెక్ట్ గా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరే పరిస్థితి వచ్చింది అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ నేను అందుకనే మీతో మాట్లాడుతున్నా 5 ఏళ్ళు అయ్యింది ఇప్పుడు వైఎస్ ఒక్క ప్రాజెక్ట్ కట్టారా మీరు ఒక రోడ్డు వేశారా మీరు ఒక ఇండస్ట్రీ వచ్చిందా మీ వల్ల రాలా పోయినాయి ఆ రోజు మీరు చూడండి కియా కొనుబంద పరిశ్రమలు చాలా రావాలి ఇక్కడి నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ హబ్బుగా తయారయ్యేది కనీసం ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా జాకీ పారిపోయిందా ఎవరన్నా రావాలంటే భయపడిపోతున్నారా ఒక ఆయన ఉన్నాడు ఎంపీ గ్రేట్ ఎంపీ ఆయన చూస్తే నాకైతే భయం వేస్తా ఉంది ఎప్పుడు బట్టలు పేసుకుని వీడికి వస్తాడో నాకే తెలియదు ఏం మా ఆడబిడ్డలున్నాడు ఇక్కడ ఈయన బట్టలు పేసి ఊరులో మాట్లాడతాడు సరసాల ఆడతాడు అలాంటి నీచులంతా ఎంపీలుగా తయారవుతారు ఏం చెప్పాలి మీకు బాధ అనిపించలేదా సిగ్గు అనిపించలేదా మీకు బాధ అనిపించలేదా మీకు ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చి బెదిరిస్తాడు తుపాకు చూపించి ఏళ్ళతోనే తుపాకు చూపించి ఏమనుకుంటున్నారు నా ప్రభుత్వం మీ కథ తెలిచేస్తానంటాడు ఏం తెలుస్తావా నువ్వు నీ కథ ఒకటే చెప్తున్నా బట్టలిప్పి వీడియోలో చూపించావు కానీ మీరందరూ అనుకుంటే శాశ్వతంగా బట్టలిప్పి బయట పంపిస్తారు అవునా కాదా ప్రజలకు ఆసక్తి ఉంది తమాషా అనుకోవద్దు వాళ్ళని ఎప్పుడు ఉపేక్షించాం అందుకే తమ్ముళ్ళు నేను కోరుతున్న ఇలాంటి ప్రజాప్రతినిధులు ఒళ్ళు బలిసిపోయింది కొవ్వెక్కిపోయింది మిరిసి పడుతున్నారు అందుకనే మిమ్మల్ని అందర్ని కోరుతున్నా ఈ రోజు ఈ జిల్లాలో మళ్ళీ అంద్రి నీవా నీళ్లు పూర్తిగా ప్రతి ఒక్క ఎకరాకు రావాలి నేను ఈ రోజు జిల్లాకు వచ్చింది 10 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాను నంది కొట్టుకూరులో ప్రారంభించాను శ్రీశైలం నుంచి నా యాత్ర ప్రారంభమైంది వంశధార ఏదైతే పాతపట్నంలో హీర మండలం వరకు వెళ్ళి హీరా బ్యారేజ్కి వెళ్ళి నా యాత్ర యుద్ధ బేరి ముగిస్తుంది నేను వచ్చిన యుద్ధ బేరి ఒకటి ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నదుల అనుసంధానం జరగాలని గోదావరి నీళ్లు రాయలసీమకు దేవాలనేది నా సంకల్పం నా జీవిత ఆశయం అది చేసి ఇలాంటి కియా మోటార్ లాంటి పరిశ్రమలు రాష్ట్రం అంతా రావాలని అనంతపురం జిల్లాకు రావాలని మా తమ్ముళ్ళు వేరే దేశాలకు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేయాలనేది నా ఆకాంక్ష